హే హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని టాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన గూగుల్ యాడ్సెన్స్లో మన అకౌంట్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఓకే, పేమెంట్ మెథడ్లో మనం ఏ విధంగా మన బ్యాంక్ అకౌంట్ని సబ్మిట్ చేయాలి దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా, ఓకే. ముందుగా నేనైతే ఇప్పుడు నా యాడ్సెన్స్లోకి అయితే లాగిన్ అయిపోతుంది. ఓకే, నా యాడ్స్లోకి నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయాక ఇంటర్ఫేస్ అయితే డాష్బోర్డ్ కాస్త లోడింగ్ అయిపోయాక ఈ విధంగా అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా కనిపించాక పక్కడ పేమెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకైతే కాస్త లోడింగ్ అవుతుంది, ప్లస్ స్క్రోలింగ్ అవుతూ కాస్త లోడింగ్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా లోడింగ్ అయ్యాక మీకైతే కొంత ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్, ఇక్కడ అవుట్ పేడ్, యాడ్ పేమెంట్ మెథడ్ ఇక్కడ సెట్ ఇస్తుంది కదా, ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసిన వెంటనే కాస్త లోడింగ్ అయిపోయాక ఈ విధంగా మీకు అన్నీ కనిపిస్తుంది. ఓకే, ముందుగా ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. ఓకే, మెయిన్గా మనం చేసే పని మొత్తం దీని మీద బేస్ ఉంటుంది. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని రన్ చేసుకుంటూ సర్టెన్ పీరియడ్ అంటే ఒక స్టేజ్కి వచ్చేసాక మనం వేరే అకౌంట్ వేరే అకౌంట్ నెంబర్ ఇవ్వడము, ఇంకోటి వేరే వేరే చేయడము బాగుండదు కదా. అలా చేస్తే మనం చేసిన ఫలితం, మనం చేసిన పని మొత్తం వృధా అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ బెనిఫిషియర్ ఐడి ఇది ఆప్షనల్, ఓకే, అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్. ఓకే, మన బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉంటుందో అది సేమ్ అలాగే ఉండాలి. ఓకే, ఇక్కడ ఐ బటన్ మీద కొంచెం క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ షోన్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్స్. బ్యాంక్ స్టేట్మెంట్లో మనకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్ కోడ్, సిబిల్ కోడ్, అకౌంట్ నెంబర్, రీఎంట్రీ అకౌంట్ నెంబర్. ఓకే, ఇవన్నీ ఏ విధంగా ఫిల్ చేయాలని దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఇక్కడ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇది నేను నా బ్యాంక్ బుక్ నేను ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మాత్రమే నేను నా ముందు పెట్టుకొని మాత్రమే నేను చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు కూడా ఎటువంటి మిస్టేక్ చేయకూడదు అంటే మీ బ్యాంక్ అకౌంట్ మీ ముందు పెట్టుకొని ఆ విధంగా మాత్రమే చేయండి. ఓకే, నా బ్యాంక్ అకౌంట్లో నా నేమ్ అయితే యాజ్ పర్ యాజ్ బుక్ ప్రకారం, బ్యాంక్ అకౌంట్ ప్రకారం ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, సారీ, ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ బ్యాంక్ నేమ్, మనం ఏ బ్యాంక్ మనది, ఓకే, మనది స్టేట్ బ్యాంక్ అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఐఎఫ్సి కోడు కంపల్సరీగా అయితే ఉండాలి. ఓకే, ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ నెంబర్ వచ్చేసి 11 అంకెలు ఉంటుంది. ఓకే, మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మన బ్యాంక్ బుక్లోనే ఉంటుంది. ఓకే, నా ఐఎఫ్సి కోడ్ వచ్చేసి SBIN00096. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసే ముందు కంపల్సరీగా అయితే మీరు ఒకసారి కిటికీ పరిసరాలు అయితే కంపల్సరీగా చూసుకోవాలి. ఓకే, షిఫ్ట్ బిక్ కోడు మీకు ఎవరికి తెలియదు అంటే ఇక్కడ సర్చ్లో మీరు ఏదైతే ఉందో కోడు మీ ఏరియాకు ఏదైతే వస్తుందో మీ బ్రాంచ్ని ఒకసారి మీట్ అవ్వండి. ఓకే, మీట్ అయ్యాక వాళ్ళు ఏం చెప్తారో, మీ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తారో దాని గురించి మీరు డిసైడ్ అయిపోయి మీ బ్యాంకులో అడగండి. వాళ్ళు చెప్తే అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. లేదా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరే చాలా అంటే చాలా మెంబర్ ఆఫ్. ఓకే, నేనైతే ఇక్కడ మాకు దగ్గరలో అయితే నంద్యాల. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షిఫ్ట్ కోడ్ నంద్యాల టైప్ చేస్తే నాకు వచ్చింది అనమాట. ఓకే, నేను దీన్ని మొత్తం కాపీ చేసుకొని, ఓకే, నా యాడ్సెన్స్ అకౌంట్లోకి వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, పేస్ట్ చేశాను. ఓకే, ఎంటర్. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి కంపల్సరీ. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి మీరు 10 సార్లు కంపల్సరీగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే నా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ చేశాక మళ్ళీ రీఎంట్రీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. పైన కింద చూస్తున్నాక ఇవన్నీ మళ్ళీ ఒకసారి పైనుంచి కింద దాకా చూసుకోండి. ఓకే, మీ నేము, మీ బ్యాంక్ ఏది, ఐఎఫ్ఎస్ కోడ్ కరెక్ట్గా తప్ప ఇంకోటి, షిఫ్ట్ బిక్ కోడ్ మెయిన్గా. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఇన్కమ్ డాలర్స్లో వస్తుంది కదా, డాలర్స్ నుంచి ఇండియా కరెన్సీకి మార్చాలి అంటే షిఫ్ట్ బిక్ కోడ్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మళ్ళీ చూసుకోండి. ఓకే, ఎటువంటి తప్పులు చేయకుండా చూసుకోండి. ఓకే,
ఇలా మొత్తం ఎంటర్ చేసాక ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ మెథడ్ పేమెంట్ మెథడ్ని క్లిక్ చేసి ఇక్కడ టిక్ ఉంటుంది, టిక్ టిక్ కార్ట్ని ఉంచి ఇక్కడ సేవ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి చూసుకోండి కంపల్సరీగా. ఓకే, ఇక్కడ నేనైతే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక కాస్త లోడింగ్ అయితే అవుతుంది. ఓకే, లోడింగ్ అయిపోయి మనకు ఒక పాపప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రైమరీ అకౌంట్ కింద వైర్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్, మన అకౌంట్ ఇది అన్నమాట. ఓకే, ఇది మనం ప్రైమరీ మెథడ్ కింద చేసుకోవచ్చు. మనకు వేరే అకౌంట్ ఉంటే వేరే అకౌంట్ కూడా యాడ్ పేమెంట్ మెథడ్ని క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని వన్ మంత్ ఈ అకౌంట్కి ఇంకో మంత్ ఈ మెథడ్కి అంటే ఈ బ్యాంక్ అకౌంట్ మనము ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, మెయిన్గా నా సజెషన్ ఏంటి అంటే ఒక అకౌంట్ మాత్రం మీరు యూజ్ చేయండి. ఓకే, ఒక అకౌంట్ మాత్రమే, అది మీ ఛానల్ ఎవరి పేరు మీద అయితే ఉందో ఇంకోటి మీ నేమ్ అయితే ఎటువంటి మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా నేనైతే ఎంటర్ చేశాను కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, కింద క్రమంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన కొడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.